ఆస్ట్రేలియాలో శాద్నగర్ వాసి మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అరవింద్ యాదవ్ సిడ్నీలో చనిపోయారు. 5 రోజుల నుంచి అరవింద్ యాదవ్ మిస్సింగ్ అయ్యారు. సిడ్నీ సముద్ర తీరం దగ్గర కారును, అరవింద్ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. అరవింద్ను ఎవరైనా హత్య చేశారా లేక అతడే ఆత్మహత్య చేసుకున్నాడా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. సిడ్నీ నుంచి తల్లి హైదరాబాద్కు వచ్చిన మరుసటి రోజు నుంచే అరవింద్ యాదవ్ కనిపించకుండా పోయారు. 7.5 కిందటే అరవింద్కు పెళ్లి జరిగింది. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు ఉన్నాయంటున్నారు స్నేహితులు. ఇక తల్లి వచ్చేసిన తర్వాత భార్యతో గొడవ పడ్డాడు అరవింద్. ఇండియా వచ్చేసేందుకు టికెట్ బుక్ కూడా చేసుకున్నాడు అరవింద్. ఈలోపే ఏమైందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 12 ఏళ్లుగా సిడ్నీలో ఉద్యోగం చేస్తున్నాడు అరవింద్. పెళ్లి తర్వాత భార్య తల్లితో ఆస్ట్రేలియాలో నివాసం ఉంటున్నాడు. 6 రోజుల క్రితం ఇండియాకు వచ్చింది అరవింద్ తల్లి. ఏం జరిగిందో తెలియడం లేదంటూ అరవింద్ తల్లి రోధిస్తోంది. తాను అక్కడున్న సమయంలో భార్యాభర్తలు బాగానే ఉన్నారంటోంది. అరవింద్ ఇంటి నుంచి బయటకు వెళ్ళాడని, స్నేహితుడు ఫోన్ చేసి చెప్పాడని అరవింద్ తల్లి అంటోంది. ఇద్దరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారని, వాడిని నేను గుర్తుకు రాలేదా అంటూ అరవింద్ తల్లి రోధిస్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీద అరవింద్ హత్య జరిగిందా లేదా ఆత్మహత్య చేసుకున్నాడా అనే కోణంలో ప్రస్తుతం సిడ్నీ పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఇక అరవింద్ మృతిపై ఆయన తల్లిదండ్రులు స్పందించారు, ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. నాన్నెళ్ళు మీరు రాని ఉన్నారు కదా, అక్కడ ఉన్నా అక్కడ ఉన్న మంచిగా ఉన్నాం సార్, మంచిగా చూసుకున్నాడు, బాగానే చేసుకున్నాడు. కానీ వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేసినప్పుడు వాడు చెప్పిండు, అంటే అరవింద్ ఏమైనా ఫోన్ చేసిండు, ఇట్లా ఇట్లా బయటకు వెళ్ళిండంట, మరి అలా వాళ్ళకు ఫోన్ చేసిండ్రంట, ఇట్లా ఫ్లైట్ బుక్ చేసుకున్నారంట. అంటే ఎందుకు ఎందుకు అమ్మ ఇట్లా బుక్ చేసుకున్నారు అని అంటే, ఏ చిన్న గొడవ పండు ఉండినా అన్న, ఇంకా అమ్మ వాళ్ళ అమ్మ ఉన్నారు, ఫ్లైట్ బుక్ చేసినట్టు ఆ సంగతి కూడా నాకు వాడు చెప్పండి నేర్చుకుంది అసలు. నాకు ఇంకా ఆధారం చేసిందంటే ఇంకా అంతే. సో వాళ్ళని సార్ నాకు తెలిసినాక అప్పటి నుంచి ఫోన్ చేస్తున్నావు అంటే ఇంకా స్విచ్ ఆఫ్ అయ్యి వచ్చేసాను నేను. ఏమైన సంగతి అందరు వాడు మాట్లాడుతుంటే ఏదన్నా వాడు తెలుస్తుంది, కానీ వాడికి లాస్ట్ ఉండడం నేను ఎందుకు గుర్తు రాలేదు సార్. వాడు నాన్న చనిపోయినప్పటి నుంచి కూడా కష్టపడి వాడని తెలవడం నుంచి పెరిగినట్టు ఒక స్టేజ్కి వచ్చాను. అమ్మ నాకు ఇంకా పేరెంట్స్ అది వచ్చేసింది, సిటిజన్షిప్ వచ్చింది, ఇంక 4 నెలలు అయితే గవర్నమెంట్ జాబ్ వస్తుందమ్మా, మనం ఒక సెటిల్గా ఉన్నాం, ఒక లైన్కి వెళ్తున్నామమ్మా, నేను జాబ్ వచ్చినాక అమ్మాయి కూడా జాబ్ వస్తుంది, ఇంకా పెళ్లి తీసుకుంటాము, తర్వాత పిల్లల ప్లాన్ ఉందమ్మా, నాకు ఇప్పుడు వాతావరణం పడవసలేదు వెళ్ళమ్మా ఇంకా అనేసి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అమ్మ తోడిచ్చి పంపింది సార్. నేను అంత దూరానికి వెళ్ళి పంపడానికి నాకు తోడు చేసినోడు, ఇంకా లైఫ్ లాంగ్ నేను ఎట్లా ఉంటా అనుకున్నాను, నాకేం అర్థమవుతలేదు. వాడు బాధ ఏమైనా చెప్పుకుంటారన్నా నేను ఏమైనా సొల్యూషన్ ఇచ్చేదాన్నేమో సార్, నన్ను ఒక ఫ్రెండ్ లాగా ఉండటం సార్ మేమైతే, వాళ్ళు బాబు నేను ఒక ఫ్రెండ్ లాగా ఉంటాను, అది ఏమైందో తెలుసా, మా అమ్మాయి వస్తే కానీ నేనేం అడగలేకపోతాను ఇంకా నన్ను. ఇంకా అమ్మాయి కూడా రోజు ఫోన్ చేసి అత్తయ్య అర్ధగంటలో వస్తానండి అత్తయ్య, ఇంకా రాలేదు అత్తయ్య అంటే దోలాడండమ్మా, మీ అన్న కూడా వచ్చిండు, వెతకండమ్మా అని చెప్తున్నా సార్. ఏ కాల్ వచ్చినా బాబు చూస్తుండే, మా అమ్మ అని ఫోన్ చేస్తుండేమో అని చూస్తున్నా సార్. నేను నేను ఇంకేం చెప్పాలి సార్, ఇంకా నేను ఉన్న రోజులు మంచిగా ఉన్నా అమ్మ, వాళ్ళు నిద్ర పడవసలేదు, మళ్ళీ ఎండాకాలం తొలుకొచ్చుకుంటానమ్మా, నేను మా ఫ్రెండ్ వాళ్ళు కూడా ఉన్నారమ్మా ఇక్కడ, నీకు పిల్లలు ఇష్టం వాళ్ళ పాప ఉంది పోయి ఆడుకుందు అని అన్నాడు. నేనేం చెప్పాను, ఏమని తెలుసుంటాను మేము చెప్తే తర్వాత నాతో ఏం షేర్ చేసుకోలేదు, చెప్తే బాధపడుతుంది అమ్మ టెన్షన్ తీసుకుని, ఇదైతే అమ్మ నీ ఆరోగ్యం జాగ్రత్తగా మంచిగా ఉండు అట్లా అని అంటుండే సార్. వాళ్ళు ఇష్టపడే చేసుకున్నారు సార్ పెళ్ళి వాళ్ళు, అవునమ్మంటే పిల్లలు ఇద్దరు మంచి ఇష్టపడ్డారు, మంచిగా ఉన్నారు, బాగానే ఉన్నారు అంటారు. కానీ ఆ రోజు ఆ పాప వాళ్ళ అమ్మ వాళ్ళకి ఫోన్ చేసి కొట్టిండు నన్ను, అది ఇదనే అన్నదంట. కానీ నాది కూడా వాడు నాకు ఫోన్ చేయటానికి చెప్పలేదు సార్. వాడు ఆ బాబు చెప్పేదానికి వాళ్ళ ఫ్రెండ్ చెప్పేటప్పుడు నాకు తెలియదు వాడు టికెట్ బుక్ చేసుకున్నారు అనేసి, కనీసం వాడు ఫోన్ చేసి నాకు ఏమని చెప్పి నేను సొల్యూషన్ ఇచ్చేదాన్ని. నేను వాళ్ళన్న ఫోన్ తీసుకునేమని చెప్తుండే, వాళ్ళ అక్క ఉన్నారు అక్కడిని, దోస్తున్నాడు అక్కడిని, ఒక్క సెకండ్ వెనక తిరిగి చూసుకోలేదు, అమ్మ అమ్మ అని ఎందుకు గుర్తు రాలేనో నేను అంట సార్. అమ్మ ఇంపార్టెంట్ అంటుండే సార్ వాడు, నన్ను ఎందుకు మర్చిపోయిందో ఏం పోతుంది. ఆయన ఇక్కడే ఉన్నాడు, ఇండియాలో ఉన్నాను, ఆయన వచ్చి అప్పటికప్పుడు అక్కడ ఎవరు ఫ్రెండ్స్ ఎవరు తెలుగు ఉన్నదంట వాళ్ళకి చెప్తే వాళ్ళ నైట్ అంతా మా పాప కింద పడుకున్నారు, మళ్ళీ తెల్లారి మళ్ళీ వీళ్ళకి మా వాళ్ళని వాళ్ళ ప్యాన్ చేసి అంటే వెళ్ళిపోతారు, వాళ్ళు చేసి పాపని పికప్ చేసుకుని ఇక్కడ పోయిన తర్వాత ఇవి ఆయన కొంతమంది మన ఇండియన్స్ తోటి మా అక్కడ ఉంటారంట, ఇంటికట్ల అక్కడ కౌన్సిలర్ గారు ఉంటారంటే వాళ్ళు మిస్సింగ్ అయ్యారు, ఇట్లా ఫోన్ లెవర్ స్విచ్ ఆఫ్ వస్తుంది కంప్లీట్ చేయడం తెలిసి ఇంతవరకు మాకు తెలుసు అండి. ఇప్పుడు ఆ పక్క ఊరు పోయింది ఏమైంది ఒక సూచిస్తామని మాట్లాడారు,
మా బిడ్డ ఏడ్చుకుంటా నేను చచ్చిపోతా డాడీ, అరవింద్ లేకపోతే నేను చచ్చిపోతా డాడీ, నేను చచ్చిపోతా డాడీ అంటే వద్దమ్మా వద్దు, ఎందుకు నువ్వు ఇంకా అదో కాదు ఏందో ఏమైందమ్మా ఏంది నీకు ఏం తెలుసు అది ఆ మిస్సింగ్ ఇచ్చినప్పుడు ఎవరింతరా ఇంతరా నా మీద చాలా ప్రేమ ఉంది డాడీ, పోయినా కూడా మేము అనుకున్నా కూడా వెంబడే మళ్ళీ ఫోన్ చేసి మళ్ళీ వస్తాడు డాడీ అని చెప్పలేదు. నా బిడ్డ పేకలు తీసి నాలుగు నా ఏళ్ళు 20 ఏళ్ళు పెంచి పేప తీసి ఇట్లా అవుతాడని నా జీవితం ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు ఈ పరిస్థితి అది కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. నా కడుపు పూర్తి అయ్యేలా తల్లి కూడా ఒక్కతే తల్లి ఒక్కతే ఆమెకి ఇవ్వలేదు. చిన్నప్పుడు తండ్రి చచ్చిపోయాడు సరే ఈ రూపకంగా చూసుకుంటుంది చూసుకుంటుంది అక్కడ ఏదైనా మా అమ్మ ఉందని ఆలోచన ఏమైందనేది ఏం తెలిస్తే ఒక దాని మీద మాట్లాడచ్చు ఎట్లా అయింది ఏమైందో తెలియదు అన్నారు. అసలు తల్లి ముఖం చూసినా బతకపోయా మాకు లేకున్నా సరే ఏదైనా కోపం ఉంది అనుకున్నా కూడా తల్లి ముఖం చూసి బతకపోయాయని బాధ ఒకటే మిగిలిపోయింది. మా బిడ్డ కూడా నాశీలు లేకపోయి తాతకు ఫోన్ చేసినా అత్తయ్య మనం ఎట్లా బతుకుదాం అత్తయ్య ఎట్లా ఉండాలి అత్తయ్య. షాద్నగర్కు చెందిన అరవింద్ యాదవ్ సిడ్నీలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. 5 రోజుల నుంచి అరవింద్ యాదవ్ మిస్ అయ్యాడు. సిడ్నీ సముద్ర తీరం దగ్గర కారును అరవింద్ మృతదేహాన్ని స్థానిక పోలీసులు గుర్తించారు. అరవింద్ను ఎవరైనా హత్య చేశారా లేక అతడే ఆత్మహత్య చేసుకున్నాడా అనే కోణంలో సిడ్నీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సిడ్నీ నుంచి తల్లి హైదరాబాద్కు వచ్చిన మరుసటి రోజు నుంచే అరవింద్ కనిపించకుండా పోయాడు. 7 నెలల కిందటే అరవింద్కు పెళ్లి జరిగింది. అయితే భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు ఉన్నాయంటున్నారు స్నేహితులు. మొత్తం మీద అరవింద్ మృతి ప్రస్తుతం మిస్టరీగా మారింది. ఎస్ మణికంఠ జాయిన్ అవుతున్నారు. మణికంఠ, షాద్నగర్ వాసి అరవింద్ ఆస్ట్రేలియాలో మృతి చెందిన అంశం ప్రస్తుతం సంచలనంగా అలాగే మిస్టరీగా మారింది. దీనికి సంబంధించి ఆయన బంధువులు ఏమంటున్నారు, తల్లిదండ్రులు ఏం చెప్తున్నారు? ఎవరైతే షాద్నగర్ పట్టణానికి చెందినటువంటి అరవింద్ యాదవ్ సిడ్నీలో గత 12 ఏళ్ల క్రితం సెటిల్ అయ్యాడు. చదువుకునేందుకు వెళ్ళినటువంటి అరవింద్ యాదవ్ అక్కడే సిడ్నీలో సెటిల్డ్ అయ్యాడు. ఆ తర్వాత 18 నెలల క్రితం దాదాపు 1.5 సంవత్సరం క్రితం తాను ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. వారిద్దరు కూడా ఇష్టపడి పెళ్లి చేసుకుంటామనేటటువంటి విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో తల్లిదండ్రులు కూడా అంగీకరించి ఆ సిరి అనే అమ్మాయికి అదేవిధంగా అరవింద్ యాదవ్ కు ఇద్దరికి కూడా వివాహం చేశారు. వివాహం అనంతరం కూడా వారిద్దరు భార్యాభర్తలు అదేవిధంగా అరవింద్ తల్లి ముగ్గురు కూడా సిడ్నీలోనే ఉన్నారు. సిడ్నీలో ఉన్న తర్వాత రీసెంట్ గా 6 రోజుల క్రితం అరవింద్ తల్లి తిరిగి ఇండియాకి రావడం జరిగింది. అరవింద్ తల్లి ఇండియాకి వచ్చిన తర్వాత అరవింద్ కనిపించకుండా పోయాడు. అసలు అరవింద్ ఎందుకు కనిపించకుండా పోయాడు, అరవింద్ ఏమయ్యాడు అనేటటువంటి విషయాన్ని పూర్తిగా సిరి వారి బంధువులకు కావచ్చు వారి స్నేహితులకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. దీంతో అక్కడే సిడ్నీలో ఉన్న ఆస్ట్రేలియాలో ఉండేటటువంటి అరవింద్ బంధువులంతా కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది, సిరితో మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత పోలీసులకు కూడా సమాచారం అందించారు, ఒక మిస్సింగ్ కేసుగా కూడా ఫైల్ చేసినటువంటి పరిస్థితి. ఆ తర్వాత పోలీసులు రంగంలోకి దిగారు. అరవింద్ ఎటుపోయాడు, ఏం జరిగింది అనేటటువంటి కోణంలో విచారం చేస్తున్న నేపథ్యంలో సిడ్నీ సమీపంలోని సముద్ర తీరంలో ఒక మృతదేహాన్ని అయితే పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత ఆ సముద్ర తీరానికి దగ్గరలోనే అరవింద్ కారును కూడా గుర్తించారు. ఈ నేపథ్యంలో మృతదేహం అరవింద్ గదిగా ప్రాథమికంగా పోలీసులు నిర్ధారించి ఆ తర్వాత కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అక్కడికి వెళ్ళి వారు చూసి కూడా అరవింద్ మృతదేహాన్ని అన్నట్టుగా వారు గుర్తించినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అరవింద్ సముద్రంలో చనిపోయాడనేటటువంటి విషయం అయితే పూర్తిగా కుటుంబ సభ్యులు ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. అసలు అరవింద్ ఆ సముద్రం దగ్గరికి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది, సముద్రం దగ్గర ఆత్మహత్య చేసుకున్నాడా లేదంటే ఇంకెవరైనా హత్య చేశారా అనేటటువంటి పలు అనుమానాలు అయితే అరవింద్ మృతిపై వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. గత కొన్ని రోజులుగా కూడా భార్యాభర్తల ఇద్దరి మధ్యలో కూడా కొంత గొడవలు కూడా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అరవింద్ మనస్తాపానికి గురై ఉండవచ్చు అంటూ కూడా అరవింద్ స్నేహితులు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. దాదాపుగా అరవింద్ తల్లి కూడా 4 నెలల పాటు అక్కడే సిడ్నీలో ఉంది, అరవింద్తో కలిసి ఉంది. అయినప్పటికీ కూడా అక్కడ అంతా అన్యోన్యంగానే ఉన్నారు, ఎటువంటి గొడవలు కూడా జరగలేదు నా ముందు. బట్ నేను వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది, ఎందుకు అరవింద్ అటువంటి నిర్ణయం తీసుకున్నాడు, చిన్నప్పటి నుంచి ఏది చేసినా నాకు చెప్పి చేసేవాడు, సో ఈ టైంలో అమ్మ ఉంటుంది అమ్మ బాబోగులు చూసుకోవాలని చెప్పి ప్రతి క్షణం నా గురించి ఆలోచించే అరవింద్ కు ఈ టైంలో ఒకవేళ తాను ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తే నా గురించి ఎందుకు ఆలోచించడు అనేటటువంటి విషయాన్ని కూడా అరవింద్ తల్లి చెప్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఒక రోజు ముందు దాదాపుగా తన తల్లి వెళ్ళిపోయిన తర్వాత కూడా
తాను కూడా నేను ఇండియాకి వెళ్ళిపోతా, కొంచెం చిన్న చిన్న గొడవలు అవుతాయన్నాయి అని చెప్పేసి టికెట్స్ బుక్ చేయాలంటూ కూడా అరవింద్ తన స్నేహితులతో కూడా మాట్లాడినట్టుగా తెలుస్తుంది. సో మొత్తంగా ఇద్దరు భార్యాభర్తల మధ్య చిన్న చిన్న విభేదాలు తలెత్తాయి, దాని కారణంగానే మనస్తాపానికి గురై ఇండియాకి తిరిగి వెళ్ళిపోతా అంటూ కూడా అరవింద్ అన్నట్టుగా తెలుస్తుంది. ఆ తర్వాత మరి ఏం జరిగింది అనేటటువంటి విషయం అయితే ఎవరికి అంత చిక్కనటువంటి పరిస్థితి. భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒకరిని ఒకరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. ఇష్టపడి పెళ్లి చేసుకున్న తర్వాత దాదాపు సంవత్సరంన్నర పాటు కూడా కలిసి ఉన్నారు. ఆ తర్వాత ఏ అంశంపై గొడవలు వచ్చాయి, ఎందుకు ఇద్దరి మధ్యలో విభేదాలు వచ్చాయి, అసలు ఆ విభేదాలకు మనస్తాపానికి గురయ్యే అరవింద్ ఆత్మహత్య చేసుకున్నాడా, లేకపోతే ఇంకేదైనా కారణం ఉందా, అరవింద్ హత్య మరణం వెనక ఏం దాగింది అనేది అయితే ఇప్పటికీ కూడా మిస్టరీగానే మిగిలిపోయినటువంటి పరిస్థితి. దాదాపుగా 5 రోజుల క్రితం ఇంట్లో నుంచి వెళ్ళిపోయినటువంటి అరవింద్ వచ్చి ఒడికి చేరుకున్నాడు. ప్రస్తుతం అరవింద్ కు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కావచ్చు, అరవింద్ స్నేహితులు అంతా కూడా కన్నీరు మున్నీరుగా వినిపిస్తున్నారు. దీనిపై ఆస్ట్రేలియా పోలీసులు అయితే కేసు నమోదు చేశారు, పూర్తిగా దర్యాప్తు చేస్తున్నారు. అసలు అరవింద్ మూమెంట్ ఎట్లా ఉంది, ఎక్కడికి వెళ్ళాడు, అరవింద్ ఆత్మహత్య చేసుకున్నాడా, లేకపోతే ఎవరైనా హత్య చేశారా, లేకపోతే ఇందులో ఇంకేదైనా విషయం దాగిందా అనే కోణంలో అయితే పోలీసుల విచారణ అయితే కొనసాగుతుంది. దీంతో ఒక్కసారిగా షాద్ నగర్ పట్టణానికి చెందినటువంటి అరవింద్ సిడ్నీలో సెటిల్ అయి అక్కడే చనిపోవడంతో షాద్ నగర్ లో విషాద ఛాయలు అలుముకున్నాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ మణికంఠ. ఇది 12 ఏళ్లుగా సిడ్నీలో అరవింద్ యాదవ్ ఉద్యోగం చేస్తున్నాడు, తల్లితో కలిసి ఉంటున్నాడు. 1.5 ఏళ్ల కిందట వివాహం జరిగింది. తల్లి వచ్చేసిన తర్వాత భార్యతో గొడవ పడ్డట్టుగా తెలుస్తోంది. ఇండియా వచ్చేందుకు టికెట్ కూడా బుక్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈలోపే ఏమైందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తం మీద అరవింద్ యాదవ్ మృతికి సంబంధించిన మిస్టరీపై సిడ్నీ పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.